యాంగ్జైటీ. నెంబర్ త్రీ ఫియర్స్. నెంబర్ ఫోర్ నెగిటివ్. నెంబర్ ఫైవ్ లేజినెస్. వీటిని మెమరీ ట్రైక్స్ అంట. ఈ ఐదు ఎవరి స్టూడెంట్స్ లో అయితే ఈ మెమరీ ట్రైక్స్ ఉన్నాయో వాడికి మెమరీ పెరగడే పెరగదు. ఇప్పుడు మీరు దాన్ని గుర్తించాలి. నాలో ఫియర్ ఉందా, రిమూవ్ దట్. నాలో యాంగ్జైటీ ఉందా, రిమూవ్ దట్. నాలో టెన్షన్ ఉందా, రిమూవ్ దట్. కొంత ఉందా. సైకిల్ టైర్ కి ఎంతైతే లేదా సైకిల్ ట్యూబ్ లో ఎంతైతే గాలి ఉండాలో అంత గాలి ఉందా. గాలి ఎక్కువైతే ఏమవుతుంది, బస్ట్ అయిపోతుంది. తగ్గిందనుకుంటే గాలి ఏమవుతుంది, తగ్గింది. ఎలా తగ్గినా అయిపోతుంది. అందుకని తగినంత స్ట్రెస్ ఉండాలి, లిమిటెడ్ గా ఉండాలి, కొంత రెస్పాన్సిబిలిటీ ఉండాలి, కొంత యాంగ్జైటీ ఉండాలి. బట్ దాని స్థాయి పెరిగిపోతుంది, మెమరీ డ్రైవ్స్ గా మారిపోతుంది. ఈ మధ్య చాలా మంది చెప్తుంటారు సార్ ఒత్తిడి ఎక్కువైనా అసలు ఏమి గుర్తున్నట్లేదు. రిమూవ్ దట్, రిమూవ్ దట్ మీన్స్ తలుపు మొక్కలు అటువంటి తీసేది. ఎందుకంటే స్టూడెంట్స్ కి మెమరీ కాన్సన్ట్రేషన్ ఎంతో పవర్, ఎంత పవర్ అంటే దాన్ని ఉపయోగించి అద్భుతాలు సృష్టించవచ్చు. దాన్ని ఎన్నో మీరు అద్భుతాలు చేయొచ్చు.